गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। जगत्सृष्टि चैनल वारिकि ఈ జగత్సృష్టి ఛానల్ యొక్క కార్యక్రమాలను వినేటువంటి ప్రజా ప్రముఖులకి అనేక రకాలైన శుభాభినందనలు. జగత్సృష్టిని గురించి చెప్పుకోవాల్సింది చాలా విశేషమైంది ఉంది. జగత్సృష్టి ఎందుకు పెట్టారు, జగత్సృష్టి ఎట్లా జరిగింది అనేది ముందుగా చెప్పుకోవటం అవసరమని నాకు తోచి చెబుతున్నాను. ఇందులో మంచుంటే మాత్రం తీసుకోండి, చెడుంటే వదిలేసేయండి, తప్పుంటే విమర్శించవాకండి. మంచిని తీసుకోవటం, చెడును వదిలేయటం, మరి హంస క్షీర నీర న్యాయం అంటారు. హంస ఎప్పుడు కూడా పాలను తీసుకొని నీళ్ళను వదిలేస్తుంది. కాబట్టి తెలుసు అనుకునే వాళ్ళు చాలా అహంకారపడుతూ ఉంటారు. అట్లాంటి అహంకారం ఏమైనా ఉండి పొరపాట్లు చెప్పేటట్లయితే వాటిని వదిలేసి ఇందులో మంచుంటే మాత్రం తీసుకోమని మనఃపూర్వకంగా కోరుతూ ఉన్నాను. ఈ జగత్ సృష్టికి ఇప్పుడు కూడా ధ్యాన శ్లోకం ప్రతివాడు చెబుతూ ఉన్నాడు. ప్రతివాడు కాదు, ప్రతివారు చెబుతూనే ఉన్నారు. కానీ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురువు బ్రహ్మ గురువు విష్ణు గురు ఈశ్వరుడు అని చెబుతున్నారు. ఈ ముగ్గురు ఎవరయ్యా అంటే సృష్టి స్థితి లయ కారకులు. మరి బ్రహ్మ సృష్టిస్తున్నాడు, విష్ణువు కార్యక్రమాన్ని నడుపుతున్నాడు, ఈశ్వరుడు లయకారకుడు తనలోకి తీసుకుంటున్నాడు. ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వల్ల జరుగుతున్నది. ముగ్గురు ముగ్గురే, మామూలు వారు కాదు. ఎవరు ఎవరికి తీసిపోయేటువంటి వాళ్ళు కాదు. అదే కాదు, ఇవాళ ఉన్న మానవులు కూడా ఎవరు ఎవరికి తీసిపోయేటువంటి వాళ్ళు కాదు. అయితే సృష్టి స్థితిలయ కారకులు చేసే పని వాళ్ళకి వచ్చే లాభం ఏమన్నా ఉందంటే ఏమీ లేదు. ఏమి లాభం కోరి మాత్రం వాళ్ళు చేయట్లే. ఎప్పుడు కూడా మంచివాళ్ళ యొక్క స్వభావం ఏంటంటే అవతల వాళ్ళకి మేలు చేయటం తప్పితే దీనివల్ల మనకేమొస్తుందని ఆలోచించేటువంటి స్వభావం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళ స్వభావం మేలు చేయటమే వాళ్ళ లక్షణం. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏం చేస్తున్నారు, సృష్టిస్తున్నారు. ఎందుకు సృష్టింపబడ్డావురా అంటే నువ్వు చేసుకున్న పాపం కల్లవా, పాపం వల్ల మళ్ళీ జన్మెచ్చావు. సరే, ఈ జన్మలో కొన్ని అనుభవిస్తున్నావు, పుణ్యపాపాలు అనుభవిస్తున్నావు. ఇవన్నీ ఎందుకు అనుభవిస్తున్నావురా అంటే చేసిన పుణ్యానికి తగినటువంటి మంచి ఫలితాన్ని అనుభవిస్తున్నావు, నువ్వు చేసిన పాపం వల్ల చెడు ఫలితాన్ని అనుభవిస్తున్నావు. నువ్వు చేసింది ఇస్తారు తప్పితే చేయింది మాత్రం దేవుడు ఏమి ఇవ్వడు. ఎప్పుడు కూడా చాలామంది అంటారు, చాలా పూజలు చేశాను, గుళ్ళు కట్టించాను, పెళ్ళిళ్ళు చేశాను, దానాలు చేశాను, నాకేం లాభం లేదంటే నువ్వు చేసిన దానికి మంచి లాభం ఎదురుగి వస్తుంది. ఏదైనా కొంప తీసావనుకో, ఎవరి సొమ్మన్నా కాజేసావనుకో, ఆ పాపం మాత్రం తప్పదు. అది అనుభవించాల్సిందే, ఇది అనుభవించాల్సిందే. ఈ రెండు అనుభవించడం కోసమే మానవ జన్మ. ఈ మానవ జన్మ ఎట్లా ఉందంటే జీవులు 84 లక్షలు, జీవులు 84 లక్షలు చావు పుట్టుకలు. ఇక్కడ ఎవరు చేసిన వారి కర్మం అనుభవించేది. అక్కడ 84 లక్షల జీవరాశుల్లో ముందు దోమ దగ్గర నుంచి సూక్ష్మజీవి దగ్గర నుంచి 84 లక్షల జీవరాశులు జన్మలు మనం ఎత్తాము. ఎన్ని జన్మలు ఎత్తిన తర్వాత ముందు వృక్షంగా పుట్టాము, తర్వాత గోవుగా పుట్టాము, తర్వాత మనిషిగా పుట్టాము, తర్వాత బ్రాహ్మణుగా పుట్టాము, తర్వాత ఇవన్నీ పుట్టుకలు వస్తున్నాయి. వృక్షం ఎప్పుడూ కూడా అవతల వాళ్ళకి మేలు చేస్తోంది, కాయలు ఇస్తుంది, పండ్లు ఇస్తుంది. అవన్నీ కోసుకుపోతుంటే తింటూ ఉంటే నాకేం లాభం అని ఆలోచించట్లే. ఆ వృక్షం పెరగటానికి మేఘం వర్షిస్తోంది, మేఘం ఈ వృక్షానికి ఇంత కాపిచ్చా కదా నాకేమి లాభమని ఆ మేఘుడు ఆలోచించట్లే. కానీ ఎప్పుడు పుణ్యం చేయటం వల్ల అవి గోవుగా పుట్టినాయి. ఆ గోవుగా పుట్టిన తర్వాత మరి ప్రాణవాయువు ఇస్తోంది, ఆ ప్రాణవాయువు ఇచ్చి బొగ్గు పులుసు వాయువు చెట్టు తీసుకుంటోంది. కానీ గోవు మాత్రం యాంటీబయాటిక్ దాని పంచతంలో కానీ మరి పేడలో కానీ దాని గాలిలో కానీ అన్ని జీవరాశులకి కూడా రోగాలు పోయేటువంటి జన్మ గోవు ఎత్తింది. వృక్షమేమో
ప్రాణవాయువుచ్చి మనలో చెడైనటువంటి బొగ్గుబులు స్వాయి తీసుకుంటోంది. గోవేమో మనకేం చేస్తోంది, యాంటీబయాటిక్ ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని కాపాడేటువంటి జీవితాన్ని ఇస్తోంది. ఎప్పుడు కూడా క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఆవు పంచితం ఆవు పేడ తినేటట్లయితే క్యాన్సర్ పోతుందని మధ్య చెబుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి గోవు సర్పమేమో విషాన్ని, ఆ విషం ఎట్లా అంటది, మానవుడు చావబోయే ముందు చావక బతక్క అవస్థపడుతూ ఉంటే పాము విషం పోస్తే బతకడమో చావటమో తేలుతుంది. అటువంటి ఉపయోగపడుతుంది. కానీ మానవుడు మాత్రం దేనికి ఉపయోగపడలే. ప్రాణం పోయిన తర్వాత ఒక గంట కూడా ఇంట్లో ఉంచుకోవట్లే, దగ్గరికి పోయి తాగటానికి కూడా భయపడుతున్నారు. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని దగ్గరికి పోయి చూడటానికి కూడా చాలా భయపడుతూ ఉన్నారు. అటువంటి జన్మ, మన జన్మ నీచాతి నీచమైనటువంటి జన్మని అనుభవిస్తూ ఉన్నాము. సృష్టి అట్లా జరిగింది. ఇక ముందు జరుగుతున్న సృష్టి చెబుతూ ఉన్నాను. ముందు ఇప్పుడు జరుగుతున్న సృష్టి ఏమిటయా అంటే, ఇది చాలా గొప్ప సృష్టి. ఏమిటయా అంటే, స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నారు. ఆడ మనిషి వల్ల కుటుంబం బాగుపడుతుంది, స్త్రీ వల్లనే అన్ని రకాల జీవరాశులు బతుకుతున్నాయి, భూమి వల్ల అన్ని రకాల జీవరాశులు బతుకుతూ ఉన్నాయి. మొట్టమొదటి తల్లి ఎవరయ్యా అంటే భూదేవత. మనకు జన్మనిచ్చిన తల్లి ఎవరయ్యా అంటే ఆడమనిషి. ఆడమనిషిని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, గర్భవతి అయితే అబార్షన్ చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా గర్భిణీతో ఉన్న స్త్రీని కొట్టి గర్భస్రావం చేస్తే మహాపాపం, గర్భంతో ఉన్నటువంటి స్త్రీ యొక్క గర్భాన్ని గర్భస్రావం చేస్తే ఇంకా పాపం, పుట్టినటువంటి స్త్రీ శిశువును చంపితే ఇంకా పాపం. ఇటువంటి పాపాలు పెరిగినాయి. ఈ పాపాలు పెరగటం వల్ల ఆడ మనిషి అంటే తేలికైపోయింది. ఈ ఆడ మనిషి తేలికవ్వటం మనకు ఇప్పుడు ఉన్నటువంటి యుగంలో జరుగుతూ ఉన్నటువంటి లక్షణం. మరి స్త్రీ ఎప్పుడు కూడా మహాతల్లి. 5 సంవత్సరాల పిల్లకి ఇంజెక్షన్లు ఇచ్చి మెచ్యూర్ చేసి మరి వ్యభిచారం చేస్తూ ఉన్నారు. ఈ వ్యభిచారం చాలా నీచమైనటువంటి స్థితికి దిగజారండి. ఇవాళ ఆడపిల్లలు తగ్గారు. ఆడపిల్ల అనగానే స్కానింగ్ తీయటం, అబార్షన్ చేయటం. ఇవాళ మగపిల్లలు 100 మంది ఉంటే ఆడపిల్లలు 10 మంది లేరు. పెళ్లి చేద్దామంటే మగవాడికి పెళ్ళాం దొరకట్లే. కాబట్టి ఇవాళ పరిస్థితి ఏమిటా అంటే, ఒకప్పుడు ఆడపిల్లలు దొరక్క పాలఘాట్లో ఆడపిల్లలు కొనుక్కొచ్చుకొని 100 సంవత్సరాల పూర్వంలో పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇవాళ అట్లా కొనుక్కుంటానికి అమ్మేవాడు కూడా కనపడలే. కాబట్టి ఆడపిల్ల బయటికి వెళితే ఆ పిల్లని వేధించుకు తినేటువంటి స్థితి రావటం, కుక్కల్లాగా తయారైపోయినారు, మనుషుల్లాగా లేదు. మనుషుల యొక్క ప్రవర్తన ఈ సృష్టి నీచమైనటువంటి సృష్టి అయిపోయింది. ఇప్పుడు కూడా యవ్వనం చాలా విశేషమైంది. జీవితం మొత్తంలో యవ్వనం చాలా ప్రధానమైంది. ఈ యవ్వనంలో పురుషుడైన వాడు స్త్రీ అయింది, మంచి సత్కార్యాలు చేస్తూ ధర్మ పద్ధతిలో నడుస్తూ సంతానం కలిగితే ధర్మాన్ని చేసే సంతానం కలుగుతారు. నీచ స్త్రీ సాంగత్యం వల్ల పూర్తిగా నీచమైనటువంటి సంతానం కలుగుతారు. అందువల్ల ఇవాళ భూమిలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు లేకపోతే తాకపోతే గంట బతకలేము. ఆహారం కావాలి, అన్ని రకాల పంటలు భూమి నుంచే వస్తున్నాయి, తాగే నీళ్లు భూమి నుంచే వస్తున్నాయి, అట్లాగే తినే ఆహారం భూమి నుంచే వస్తుంది, ఆయిలు భూమి నుంచే వస్తుంది, విషం భూమి నుంచే వస్తుంది, మంచి భూమి నుంచే వస్తుంది, చెడు భూమి నుంచే వస్తుంది. భూమిని మంచిగా వాడుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది, స్త్రీని మంచిగా వాడుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మంచిగా వాడుకోవాలా మనం చెడుగా వాడుకోవాలా? ఎప్పుడు కూడా తల నుండి విషము పనికిని, సర్పానికి తలలో విషముంది, వెలయంగా తోక నుండు వెలయాలు వ్యభిచారికి యోనియందు విషముంది, విలయంగా తోక నుండు వృశ్చికమునకు తల తోక వెనుక నుండును, తేలుకి తోక వెనకాల విషముంది, ముందు కొండితో ఒక దెబ్బ కొట్టి విషాన్ని కక్కుతుంది, ఆ విషం వల్ల ఒక పెద్ద తప్పాలు ఉంది, లేదా పెద్ద ఇనప గుండి ఉంది, దాన్ని అట పొడుస్తుంది, సన్న రంధ్రం కూడా పడదు, సన్న చుక్క పడుతుంది, దాని మీద ఆ కొండి నుంచి విషం కక్కుతుంది, మొత్తం బెద్దం పడిపోతుంది. ఎంతలా గుండికైనా సరే బెద్దం పడింది అదుకుదామంటే ఒక కనీసం 1-2 రూపాయల వెడల్పు కంటే మొత్తం చిట్లిపోయి
ఆ గుండి అవతల బారేయాల్సినా కానీ పనికి రాదు. ఆ రకమైనటువంటి స్థితికి ఇవాళ పురుషులు స్త్రీలు చేస్తున్నటువంటి నీచమైనటువంటి కార్యం వల్ల ఆ గుండెకి ఎట్లా చెడిపోతుందో, లోకంలో ఉన్న ప్రజలంతా చెడిపోతూ ఉన్నారు, ఆరోగ్యం అంతా పోతుంది, రకరకాలైన వ్యాధులు వస్తూ ఉన్నాయి, ఈ వ్యాధుల వల్ల చాలా బాధలు వస్తూ ఉన్నాయి, ఈ బాధల వల్ల అందరూ దుఃఖపడుతూ ఉన్నారు. మనం దుఃఖపడాలా సుఖపడాలా? ఈ ఛానల్ పెట్టిన ఉద్దేశం ఏమిటా అంటే చెడు పోవాలి మంచి రావాలి. మరి సృష్టి సక్రమమైన సృష్టి ఉండాలి, చెడు సృష్టి పోవాలి. ఇప్పుడు చెడు సృష్టి జరుగుతోంది. ఒక పురుషుడికి ఒక్కటే స్త్రీ, అంతేగాని స్త్రీ పురుషులు ఇష్టానుసారమైన భిన్నమైన రకాలుగా తిరగటం వల్ల ఇవాళ వచ్చినటువంటి వ్యాధి ఏమిటి అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, ఆ ఎయిడ్స్ని ఎట్లాగా తప్పించుకున్నారు? ఇవాళ వచ్చినటువంటి కరోనా వ్యాధి ఏమిటా అంటే చెట్లు పోతున్నాయి, చెట్లేం మిగలటం లేదు, అడవులు కొట్టేస్తూ ఉన్నారు, మరి స్త్రీలు దొరకటం లేదు, ఇష్టానుసారమైనటువంటి నీచ స్థితిగా దిగజారిపోయినారు. మరి ఇవన్నీ జరగటం వల్ల వృక్షో రక్షతి రక్షిత, వృక్షాన్ని ఎవరైతే రక్షిస్తారో వాళ్ళు రక్షింపబడతారు. నీకు ప్రాణవాయువు కావాలంటే వృక్షం కావాలి, మరి నీకు సత్సంతానం కలగాలంటే స్త్రీ కావాలి, స్త్రీ పతివ్రతగా ఉండాలి, స్త్రీ యొక్క పాతివృత్యం ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంది. ఇవాళ ఉన్నటువంటి సృష్టి జగత్ సృష్టి కాదు, మానవ సృష్టి. మానవ సృష్టి ఎట్లా ఉందంటే మతిలేని సృష్టి అయిపోయింది. మతి కలిగిన సృష్టి బ్రహ్మ సృష్టి, మతి తప్పిన సృష్టి మానవ సృష్టి. ఈరోజుకైనా తెలుసుకొని స్త్రీలను ఎక్కువగా మరి సంతానం కలిగేటట్టుగా చూసుకొని మంచి ప్రవర్తన కలిగితే ఇవాళ జగత్ సృష్టి యొక్క ఆ సృష్టి ఎందుకు పెట్టారో తెలుసుకొని ప్రవర్తిస్తే ఎంతైనా ఉపయోగం అవుతుంది.